हाय फ्रेंड्स फ्रेंड्स ఇందులో మీరు బై అనే ప్రిపోజిషన్ ని 13 రకాలుగా ఎలా వాడతారో చూడబోతున్నారు ఒకటి ఓకే మొదటగా చూసినట్లయితే బై అనే ప్రిపోజిషన్ ని ప్రక్కన అనే పదాన్ని తెలియజేయడానికి వాడుతుంటామండి అంటే ప్రక్కన అంటే నెక్స్ట్ టు లేదా నియర్ అని చెప్పే సర్టుట కదండి ఇలా ప్రక్కన లేదా దగ్గర అనే పదాన్ని తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ ని వాడడం జరుగుతుంది ओके एग्जांपल चूस आई वांट टू बिल्ड ए हाउस बाय द मुनिराज हाउस मुनिराज इंटर प्रकने इला प्रकना एपड़ना कड़ बाय अंत नेक्स्ट टू वाड़ना सरपोमी नियर अंत का मन की बाय अने प्रिपोजिशन वो ओके व्हेन आई वाज ट्रैवलिंग ही सैट बाय मी నేను ప్రయాణిస్తున్నప్పుడు అతడు నా ప్రక్కనే కూర్చున్నాడు మై స్కూల్ ఇస్ బై ఏ టెంపుల్ మా స్కూల్ ఒక గుడి ప్రక్కన ఉంది ఇలాంటి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానివ్వండి ప్రక్కన అనే పదాన్ని తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ ని వాడడం జరుగుతుంది మొదటి రకం ఓకే రెండవ రకం చూసినట్లయితే బై అని అన్నట్లయితే ముందే అండి ముందే అని అన్నట్లయితే కాస్త ముందండి చాలా లెంత్ సమయం అనే చెప్పట్లేదు చాలా అంటే చాలా కాస్త ముందు అని తెలియజేయడం ఓకే అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విల్ కమ్ బై 7 పిఎం అంటే నేను 7 గంటలకు ముందే వస్తాను అంటే 7 గంటలకు ముందే వస్తాను అని అంటే 7 గంటల కంటే 2 గంటల ముందో 3 గంటల ముందో వస్తాను అని కాదండి 7 గంటలకు కాస్త ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో ముందే వస్తాను అంతే అండి ఎక్కువ కాదు ఒక 20 మినిట్స్ తో హాఫ్ an hour 1 hour ఇలా అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ కాలి ఒక 10 లేదా 5 మినిట్స్ 5 మినిట్స్ లో అంటే కాస్తాను ఓకేనా ఫ్రెండ్స్ 7 గంటల కంటే 5 లేదా 10 నిమిషాల కాస్త ముందుగా వస్తానని తెలియజేయడానికి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ ని వాడడం జరుగుతుంది ఓకే ఐ విల్ కమ్ బై 7 పిఎం నేను 7 గంటలకి ముందే వస్తాను యు హావ్ టు కంప్లీట్ ఇట్ బై సండే మీరు దీనిని ఆదివారం కంటే ముందే పూర్తి చేయాలి ఆదివారం కంటే ముందే పూర్తి చేయాలంటే ఆదివారం కంటే కాస్త ముందుగా పూర్తి చేయమను అంతే కాకని రెండు రోజుల ముందుగానో మూడు రోజుల ముందుగానో ఐదు రోజుల ముందుగానో పూర్తి చేయమను కాదండి ఐదు ఆదివారం కంటే కాస్త ముందుగా పూర్తి చేయండి అన్నట్టుగా తెలియజేయడం జరుగుతుంది ఓకేనా హి షుడ్ హావ్ డన్ ఇట్ బై 2 పిఎం అంటే అతడు దీనిని 2 గంటల కంటే ముందే పూర్తి చేసి ఉండాల్సింది 2 గంటల కంటే ముందే పూర్తి చేసి ఉండాలి అంటే 2 గంటలకు కాస్త ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో ముందుగా పూర్తి చేసి ఉండాల్సింది అన్నట్టుగా అర్థం రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైనా కనుండి కాస్త ముందుగా అనే పదాన్ని తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ ని వాడడం జరుగుతుంది ఓకే ఇక మూడవ రకం చూసినట్లయితే ఎప్పుడైనా కనుండి मन चाल मंदी इक तपुटे एला अंत इप्ड चूँ एग्जापल अड़को वस्तार अंटे नीन बस वस्तना इपड़ी अड़गर मेरे वस्तार नेपेदे नीन बस वस्तना बस वस्तना अंतजे इंग्लीमंटारे ऐम कमिंग इन बस लेकिन इन आटो लेक इन कार लेक इन क्या అంచెప్తుంటారండి ఇలా ఇన్ అనే ప్రిపోజిషన్ చెప్పడం తప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది బై కార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి నేను బస్ లో వస్తున్నాను అంటే ఐ యామ్ కమింగ్ బై బస్ అంటే నేను బస్ లో వస్తున్నాను లేదా బై కార్ నేను కార్ లో వస్తున్నాను లేదా బై టాక్సీ టాక్సీ లో వస్తున్నాను ఇలాంటి ఎప్పుడైనా కానివ్వండి కార్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి కార్ లేదా బస్ లేదా ప్లేన్ లేదా ఆటో లేదా క్యాబ్ లేదా టాక్సీ లేదా ట్రైన్ లేదా బైసైకిల్ వీటిలో వస్తున్నాను అని తెలియజేయడానికి ఖచ్చితంగా బై అనే ప్రిపోజిషన్ ని వాడడం జరుగుతుంది వస్తున్నాను లేకపోతే వచ్చాను లేకపోతే వెళ్తాను అంటే వెళ్తాను అంటే ఐ విల్ గో బై బస్ ఇలాంటి ఎప్పుడైనా కానివ్వండి బై అనే ప్రిపోజిషన్ ని వాడడం జరుగుతుంది ఈయనని మాత్రం వాడకండి ఆ సెంటెన్స్ తప్పు అవుతుంది ఓకే ఎగ్జాంపుల్ చూసినట్లయితే మునిరాజ్ ఇస్ కమింగ్ బై కార్ అంటే మునిరాజ్ కార్ లో వస్తున్నాడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ కార్ లో వస్తున్నాడు ఇక్కడ లో ఉంది కాబట్టి లోకు మన అర్థం ఏంటి ఈయన అనే ప్రిపోజిషన్ అని ఇక్కడ బై స్థానంలో ఇన్ని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈయన అనేది తప్పు అంటే ఓకేనా ప్లస్ బై ని మాత్రమే వాడాలి ఐ వెంట్ టు సుద్దపల్లి బై ప్లేన్ నేను సుద్దపల్లికి విమానంలో వెళ్ళాను షీ హాస్ కమ్ టు హైదరాబాద్ బై ఆటో ఆమె హైదరాబాద్ కి ఆటోలో వచ్చింది
ఇలాంటి మూడవ రకం ఇలా ఎప్పుడైనా కానివ్వండి ప్లేన్ లేదా బస్ లేదా ట్యాక్సీ క్యాబ్ బైసికల్ ఇందులో వస్తున్నాను అని తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ వాడాలి కానీ ఇన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా వాడకూడదు. ఓకే, బై అనే ప్రిపోజిషన్ నాలుగవ రకం చూసినట్లయితే అప్పుడప్పుడు చూడండి ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఏంటంటే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ లేకపోతే టెలిగ్రామ్ లేకపోతే ఈమెయిల్ లేకపోతే ఫ్యాక్స్ పోస్ట్ వీటిలో పంపించండి, వీటి ద్వారా పంపించండి అని అనడానికి ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ అడుగుతారు మీరు వాట్సాప్ ద్వారా పంపించండి ఏదైనా ఒక మెసేజ్ని లేకపోతే ఏదైనా ఒక వీడియోని లేకపోతే ఫోటోస్ని లేకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం అంటుంటాం వాట్సాప్ ద్వారా పంపించండి. ఇదైతే సులువుగా అర్థమవుతుంది చూడండి వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక్కడ వాట్సాప్ ద్వారా అంటే మనం చాలా మంది తప్పు చేసేది ఏంటంటే త్రూ వాట్సాప్ యూ కెన్ సెండ్ ఇట్ త్రూ వాట్సాప్ అని చెప్పేసి అంటుంటారు. ఇలా త్రూ వాట్సాప్ లేదా త్రూ టెలిగ్రామ్ లేకపోతే త్రూ ఫ్యాక్స్ త్రూ పోస్ట్ లేదా త్రూ ఫోన్ అని చెప్తుంటారు. ఇలా త్రూ అనే పదాన్ని వాడడం తప్పండి. ఇక్కడ ఏంటంటే ద్వారా అని అర్థం వస్తుంది కాబట్టి త్రూ అనే ప్రిపోజిషన్ వాడడం అని అనుకుంటారు కానీ ఇక్కడ తప్పండి. ఒకటి ప్రెస్ అంటే ఈ ఫ్యాక్స్ లేదా ఫోన్ లేదా ఈమెయిల్ లేదా వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇలాంటి పదాలను తెలియజేయడానికి అంటే ఒక ఆన్లైన్ ద్వారా అంటే మన హ్యాండ్ టు హ్యాండ్ కాకుండా ఏదైతే మనకు ఏదైనా ఒక నెట్లో అన్నట్టుగా మనకు ఏదైతే జరుగుతుందో వాటి గురించి తెలియజేయడానికి ఖచ్చితంగా బై అనే ప్రిపోజిషన్ వాడాలి కానీ త్రూ అనే ప్రిపోజిషన్ వాడకూడదు. ఓకేనా ప్లీజ్. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దిస్ టాపిక్ కాంటాక్ట్ మీ బై ఫోన్ అంటే మీకు ఈ విషయం గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేయండి అంటే ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థం ఏంటి అంటే నన్ను ఫోన్లో సంప్రదించండి లేదా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించండి. ఇక్కడ క్లియర్గా ద్వారా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించండి ఇలాంటి ఒకటి ప్లీజ్ నాకు ఫోన్ చేయండి అని నేను ఇక్కడ మెన్షన్ చేశానంటే నేను రాశాను కానీ కాకపోతే మీకు ఇక్కడ అర్థం ఏంటి అంటే స్పష్టంగా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించండి అన్నట్టుగా అర్థం అవుతుంది. ఓకేనా ప్లీజ్. ఐ విల్ సెండ్ ఇట్ బై ఈమెయిల్ ఆర్ వాట్సాప్ అంటే నేను దీనిని ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపిస్తాను. ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపిస్తాను ఇలాంటి ఇక్కడ చూడండి ద్వారా అనే పదాన్ని వచ్చాయనుకోబట్టి ఇక్కడ బై వాడాలి తప్ప త్రూ ఈమెయిల్ లేదా త్రూ వాట్సాప్ అన్నట్టుగా చెప్పకూడదు. ఓకేనా ప్లీజ్. షీ హ్యాస్ రిసీవ్డ్ దెమ్ బై పోస్ట్ ఆమె వాటిని పోస్ట్ ద్వారా అందుకుంది ఇలాంటి ఓకేనా ప్రెస్. ఎప్పుడైనా కానివ్వండి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈమెయిల్ ద్వారా ఇలాంటి పదాలను తెలియజేయడానికి త్రూ అనే ప్రిపోజిషన్ కాకుండా బై అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక ఐదవ రకం చూసినట్టయితే బైని ఎప్పుడైనా కానివ్వండి క్రెడిట్ కార్డ్ చెక్ అనే పదానికి వాడడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా మనం మార్కెట్లోకి లేదా షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అడుగుతుంటారు మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తారా చెక్ ద్వారా చెల్లిస్తారా క్యాష్ రూపంలో చెల్లిస్తారా అంటే మనం అప్పుడప్పుడు అడుగుతాం నేను క్రెడిట్ ద్వారా చెల్లిస్తాను. ఇక్కడ చూడండి క్రెడిట్ ద్వారా లేదా చెక్ ద్వారా అనంటే ఇక్కడ కూడా త్రూ వస్తుంది అని అనుకుంటారండి కానీ తప్పండి ఇక్కడ కూడా త్రూ కాకుండా బై అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా లేకపోతే చెక్ ద్వారా అనే పదాన్ని తెలియజేయడానికి బై క్రెడిట్ కార్డ్ లేదా బై చెక్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విడ్ లైక్ టు పే బై చెక్ నేను చెక్ ద్వారా చెల్లించాలనుకుంటున్నాను. షీ హ్యాస్ పేడ్ ఫర్ ద టీవీ బై క్రెడిట్ కార్డ్ ఆమె టీవీకి క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించింది ఇక్కడ ద్వారా ఉంది కాబట్టి త్రూ అనే ప్రిపోజిషన్ వాడాలనుకుంటారండి. మళ్ళీ చెప్తున్నాను కానీ త్రూ తప్పండి బై క్రెడిట్ కార్డ్ లేదా బై చెక్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్టయితే ఐ పేడ్ ఇన్ క్యాష్ ఫర్ ద టీవీ అంటే నేను టీవీకి డబ్బు ద్వారా చెల్లించాను అంటే డబ్బు రూపంలో చెల్లించాను. ఇక్కడ చూడండి డబ్బు ద్వారా చెల్లించాను అని అంటే ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ చెక్ ఈ రెండింటికి బై అనే ప్రిపోజిషన్ వాడాం కాబట్టి క్యాష్ కూడా బై క్యాష్ అని వాడాల్సి ఉంటుందని చెప్పేసి అనుకుంటారు కానీ ఇక్కడ నాట్ బై క్యాష్ అండి, నాట్ బై క్యాష్. అర్థం ఏంటి అంటే ఇన్ క్యాష్ అంటే నేను క్యాష్ రూపంలో డబ్బు రూపంలో చెల్లిస్తాను లేదా డబ్బు ద్వారా చెల్లిస్తాను అని తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా ప్లీజ్. ఐ పేడ్ ఇన్ క్యాష్ ఫర్ ద టీవీ నేను టీవీకి డబ్బు ద్వారా చెల్లిస్తాను లేదా డబ్బు రూపంలో చెల్లిస్తాను అని తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా ప్లీజ్. ఓకే,
ఇక ఆరవ రకం చూసినట్టయితే బైని ఎప్పుడైనా కానివ్వండి ఇంగ్ ఫామ్ లేదా వర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. బై తర్వాత ఇంగ్ ఫామ్ లేదా వర్బ్ ఫోర్. ఇంగ్ ఫామ్ అంటే ఏంటండి? ఐఎన్జి ఫామ్ అంటే వీటినే గోయింగ్, మీటింగ్, లెర్నింగ్, టీచింగ్ వీటినే ఇంగ్ ఫామ్ అంటుంటాం, లేదా వర్బ్ ఫోర్ ని అని కూడా చెప్పడం జరుగుతుంది, లేదా ఐఎన్జి ఫామ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే బై అనేది ఎందుకు వాడతామని అంటే మనం అప్పుడప్పుడు అంటుంటామండి. ఎగ్జాంపుల్ చూడండి, నేను తనని అడిగి తెలుసుకున్నాను. నేను తనని అడిగి తెలుసుకున్నాను. అడిగి ఇక్కడ చూడండి, అడిగి అని వచ్చిందండి. లేదంటే నేను చదివి చెప్పాను, చదివి. లేదా నేను నిలబడి చెప్పాను, నిలబడి. ఇలా నిలబడి, చదివి, అడిగి, చేసి అనే అటువంటి పదాలను తెలియజేయడానికి బై తర్వాత వర్బ్ ఫోర్ని వాడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, అడిగి చెప్పండి అంటే బై ఆస్కింగ్, నిలబడి చెప్పండి అంటే బై స్టాండింగ్. బై స్టాండింగ్ అంటే నిలబడి. ఇలాంటివి ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంతమంది ఏంటారంటే బై అనే ప్రిపోజిషన్ని ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే నేను అడగడం ద్వారా నాకు తెలిసింది. ఇప్పుడు చూడండి, నేను అడిగి తెలుసుకున్నాను అని అన్నా కానీ నేను అడగడం ద్వారా తెలిసింది అన్న కానీ అర్థం ఒకటే అండి. ఇక్కడ పదాలు చెప్పడానికి వేరుగా ఉన్నాయి. నేను అడిగి తెలుసుకున్నాను, నాకు అడగడం ద్వారా తెలిసింది, రెండింటికి కాస్త అర్థం ఒకటే అండి. ఎదగా తేడా ఏముండదు. చెప్పడానికి పదం వేరుగా ఉన్నా అర్థం ఒకటే అండి. కాబట్టి ఇక్కడ కొంతమంది ట్రైనర్స్ ఏంటంటే బై అనే పదాన్ని ద్వారా అని తెలియజేస్తుంటారు. ఇక్కడ నేనేంటంటే సులువుగా అర్థమవుతుందని అడిగి లేదా నిలబడి అన్నట్టుగా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్? కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి. ఎప్పుడు కూడా అడిగి తెలుసుకున్నాను లేకపోతే అడగడం ద్వారా తెలిసింది, ఈ రెండింటికి అర్థం ఒకటే. ఓకే ఫ్రెండ్స్? కానీ ఇక్కడ సులువుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను అడిగి తెలుసుకున్నాను, లేకపోతే నేను నిలబడి చెప్పాను, లేకపోతే నేను చేసి మాట్లాడతాను. ఇక్కడ చేసి, లేకపోతే నిలబడి, అడిగి ఇటువంటి పదాలను తెలియజేయడం, లేకపోతే మాట్లాడి ఇలాంటి. ఓకే ఫ్రెండ్స్? మాట్లాడి, వచ్చి అనేటువంటి పదం, ఇటువంటి పదాన్ని తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ ఫోర్ వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హ్యావ్ స్పోకెన్ అవుట్ బై రీడింగ్ ఆన్ లేదా ఇన్ ద న్యూస్ పేపర్. అంటే నేను న్యూస్ పేపర్లో చదివి చెప్పాను. ఇక్కడ చూడండి, చదివి. కాబట్టి ఇక్కడ బై రీడింగ్, చదివి వచ్చింది కాబట్టి బై రీడింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అడిగి వచ్చినట్టయితే బై ఆస్కింగ్ ఇలాంటి. ఓకేనా ఫ్రెండ్స్? షీ హ్యాస్ డన్ ద వర్క్ బై ఆస్కింగ్ మునిరాజ్. ఆమె మునిరాజ్ని అడిగి చేసింది. యు కెన్ సే ఎనీథింగ్ బై డూయింగ్ మై వర్క్. నువ్వు నా పని చేసి ఏదైనా చెప్పు. బై డూయింగ్ మై వర్క్ యు కెన్ సే ఎనీథింగ్. నువ్వు నా పని చేసి ఏదైనా చెప్పు. ఇక్కడ చూడండి, ఈ రెండు సెంటెన్స్లో వేరుగా ఉన్నాయండి. యు కెన్ సే ఎనీథింగ్ బై డూయింగ్ మై వర్క్. బై డూయింగ్ మై వర్క్ యు కెన్ సే ఎనీథింగ్ అంటే నువ్వు నా పని చేసి ఏదైనా చెప్పు, నువ్వు నా పని చేసి ఏదైనా చెప్పు. తెలుగులో అర్థం ఒకటే, కానీ ఇంగ్లీష్లో మాత్రం పదం మారిందంటే క్లాజెస్ అనేవి మారాయి. ఫ్రెండ్స్, క్లాజ్ అనేది మారింది. అంటే సులువుగా అర్థం ఏంటంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా ఇలా మారింది. ఓకేనా? అంటే క్లాజ్ అనేది మారింది, అంతేకాని అర్థం మాత్రం ఒకటే అండి. ఓకేనా ఫ్రెండ్స్? బై డూయింగ్ మై వర్క్ అన్నా, ఇక్కడ యు కెన్ సే ఎనీథింగ్ బై డూయింగ్ మై వర్క్ అన్నా అర్థం ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హ్యావ్ నోన్ అబౌట్ ఇట్ బై ఆస్కింగ్ మునిరాజ్. నేను దీని గురించి మునిరాజ్ని అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ అడిగి, ఇలా ఏదైనా కనివ్వండి, అడిగి, నిలబడి, వచ్చి అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి బై తర్వాత ఇంగ్ ఫామ్లో మీరు ఏ వర్బ్ అయితే చెప్పదలుచుకుంటారో ఆ వర్బ్ చెప్పండి. గోయింగ్, మీటింగ్, లెర్నింగ్, టీచింగ్ ఇలా మీరు ఏ వర్బ్ చెప్పదలుచుకుంటే ఆ వర్బ్ చెప్పండి. ఓకే, ఇక ఏడవ రకం చూసినట్లయితే బై అనే పదాన్ని ఎప్పుడైనా కనివ్వండి అంటే నాకు నేనే అని అంటుంటా కదండి. ఇక్కడ చూడండి, బై అనే పదాన్ని ఏడవ రకం ఎలా వాడుతుంటామంటే నాకు నేనే, నాకు నేనే చేశాను, లేకపోతే వారంతటా వారే చేశారు, లేకపోతే తనకు తనే చేసింది, ఆమెకు ఆమె చేసింది, మీకు మీరే చేశారు, అతనికి అతనే చేశాడు, ఇలా అంటుంటా కదండి. అంటే సొంతంగా అంట, సొంతంగా ఇలా ఏదైనా కనివ్వండి నాకు నేనే, వారికి వారే అనే అటువంటి పదాలను తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ వాడి, దాని తర్వాత మై సెల్ఫ్ అయితే లేదా హిమ్ సెల్ఫ్ లేదా హర్ సెల్ఫ్ లేదా ఇట్ సెల్ఫ్ లేదా అవర్ సెల్ఫ్స్ లేదా దెమ్ సెల్ఫ్స్ లేదా యువర్ సెల్ఫ్ అని మీరు ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం చెప్పు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ విజిటెడ్ సుద్దపల్లి బై మై సెల్ఫ్. అంటే నాకు నేనే సుద్దపల్లికి వెళ్ళాను, నాకు నేనే వెళ్ళాను, ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు దారి చూపించలేదు, నాకు నేనే వెళ్ళాను అన్నట్టుగా. ఇక్కడ ఏదైనా కనివ్వండి నాకు నేనే చేశాను, నాకు నేనే వెళ్ళాను, నాకు నేనే తిన్నాను అని ఏ వారంతటా వారే అనే అటువంటి పదాలను తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ వాడించుకుంటుంది. యు షుడ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వే దీనిని చేయాలి. దే హ్యావ్ లెర్న్డ్ బై దెమ్ సెల్ఫ్స్.
వారికి వారే నేర్చుకున్నారు. ఇలాంటి ఒకటి ప్రశ్న ఇలా ఎప్పుడైనా కనివ్వండి, వారికి వారే మీకు మీరే నాకు నేనే తనకు తనే అనే అటువంటి సొంతమైనటువంటి పదాలను తెలియజేయడానికే బై అనే ప్రిపోజిషన్ వాడి దాని తర్వాత దెమ్ సెల్ఫ్ లేదా హర్ సెల్ఫ్ లేదా ఇట్ సెల్ఫ్ లేదా మై సెల్ఫ్ ఇలా మీరు ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం చెప్పండి. ఓకే, ఇక 8వ రకం చూసినట్లయితే ప్రిపోజిషన్ ని బై అంటే మీదుగా లేదా గుండా అంటే ఇక్కడ చూడండి మీదుగా అని అంటే అప్పుడప్పుడు మనం అంటుంటామండి నేను వాళ్ళ ఇంటి మీదుగానే వచ్చాను లేదా నేను వాళ్ళ ఆఫీస్ మీదుగానే వచ్చాను అని అంటుంటారు. అంటే ఇది ఎలా అంటే మిడిల్ అండి, అంటే ఒక ఒక చోట జర్నీ అనేది స్టార్ట్ చేశారు ఇంకొక చోట ఎండ్ చేశారు కానీ మధ్యలో ఒక హౌస్ ఉంది, హౌస్ లేదా ఆఫీస్ లేదా ఏదైనా ఒకటి ఉంది దాని గురించి మీరు తెలియజేస్తున్నారు అంటే దాని మీదుగానే వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇప్పుడు చూడండి మా ఊరు వచ్చేసి శుద్ధపల్లి, ఎగ్జాంపుల్ శుద్ధపల్లి. ఇప్పుడు మీ ఊరు వచ్చేసి జగిత్యాల, జగిత్యాల. ఈ రెండు ఊళ్ళ మధ్యలో ఉన్నదేంటి మిడిల్లో మేడంపల్లి, మేడపల్లిలో ఉన్నదేంటి ఎగ్జాంపుల్ ఆఫీస్. ఆఫీస్ తరంలో మీరు ఏదైనా చెప్పుకోండి కానీ ఎగ్జాంపుల్ ఆఫీస్. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ట్రావెల్ చేస్తున్నాడు, జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు, జగిత్యాలకు వస్తున్నాడు. నేను ఇక్కడ నుండి మేడంపల్లి నుండి జగిత్యాల వచ్చానండి, ఇక్కడ ఇక్కడ మొదలు పెట్టాను జర్నీ, ఇక్కడ మొదలు పెట్టాను మేడంపల్లి మీదుగా నేను జగిత్యాల వచ్చాను. జగిత్యాల వచ్చిన తర్వాత నేను మీతో చెప్తున్నాను ఏంటంటే నేను ఇప్పుడు మేడంపల్లిలో ఆఫీస్ ఉంది కదండి, ఆఫీస్ అయితే మేడంపల్లి ఉంది కాబట్టి నేను ఆఫీస్ మీదుగానే వచ్చాను, ఆఫీస్ మీదుగానే వచ్చాను. అంటే ఇలా ఎప్పుడైనా కనబడి ఏదైనా ఒక మిడిల్లో ఉంటుంది, ఒక చోట జర్నీ స్టార్ట్ అవుతుంది ఒక చోట జర్నీ ఎండ్ అవుతుంది, ఈ రెండింటి మధ్యలో ఏదైనా ఒకటి ఉంటుంది వాటి మీదుగానే అక్కడి నుండే వచ్చాను అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అక్కడి నుండి అంటే దాని ఆ చోట నుండే కాదండి, అంటే అది మధ్య ప్రయాణం, అంటే నేను వచ్చే దారిలో అది ఉంది అని తెలియజేయడానికి ఇక్కడ మీదుగా అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ప్లీజ్. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ గోస్ బై మునిరాజ్ హౌస్ డైలీ ఆన్ హిజ్ వే టు స్కూల్, అంటే అతడు ప్రతిరోజు మునిరాజ్ వాళ్ళ ఇంటి మీదుగానే స్కూల్కి వెళ్తాడు. హీ గోస్ బై మునిరాజ్ హౌస్ డైలీ ఆన్ హిజ్ వే టు స్కూల్, అతడు ప్రతిరోజు మునిరాజు వల్ల ఇంటి మీదుగానే స్కూల్కి వెళ్తాడు. ఇలా చూడండి మీదుగానే అనే పదాన్ని తెలియజేయడానికి మనం బై అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. మీదుగానే అంటే ఇంటి మీదుగానే అన్నట్టుగా కాదండి, ఓకే, అలా ఇంటి ముందు నుండి అలా వెళ్ళిపోవడం అంటే దగ్గర నుండి వెళ్ళిపోవడం అన్నట్టుగా తెలియజేయడం. ప్లీజ్ సే హిమ్ టు బ్రింగ్ ఏ బుక్ వైల్ హీస్ కమింగ్ బై మై హౌస్, అంటే అతడు మా ఇంటి మీదుగానే వస్తుండగా మీరు అతనికి ఒక బుక్ తీసుకురమ్మని చెప్పండి. ఐ హ్యావ్ కమ్ బై దేర్ హౌస్, నేను వాళ్ళ ఇంటి మీదుగానే వచ్చాను. ఇలాంటి ఏదైనా కనివ్వండి, ఏదైనా ఒక చోట నుండి అంటే ఒక చోట జర్నీ స్టార్ట్ అయ్యి ఒక చోట జర్నీ ఎండ్ అయినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఏదైనా ఒకటి ఉన్నప్పుడు వాటి మీదుగానే నేను వచ్చాను, అంటే ఇంటి ఉండే ఆ ఇంటి మీదుగానే నేను వచ్చాను, అంటే ఇంటి దగ్గర నుండే నేను వచ్చాను అన్నట్టుగా తెలియజేయడం. ఒకటి ప్లస్ వాటి ఆఫీస్ కానీ ఇల్లు కానీ వాటి మీదుగానే నేను వచ్చాను, వాటి గుండానే నేను వచ్చాను అని తెలియజేయడానికి బై అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే బై ద టైం, బై ద టైం అంటే లోపే లేదా ముందే అని తెలియజేయడానికి. ఒకటి ప్లస్ అంటే మనం అప్పుడప్పుడు అంటుంటామండి తను వచ్చే లోపే నేను వెళ్ళిపోయాను లేకపోతే తను రావడానికి ముందే నేను వెళ్ళిపోయాను, ఇలా ముందే అని కాకుండా వచ్చే లోపే అంటే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. ఒకటి ప్లస్ కాబట్టి లోపే అని అనుకోండి, అంటే ఇచ్చే లోపే మీరు వెళ్ళిపోయారు అని అంటుంటారు కదండి, ఇచ్చే లోపే మీరు వెళ్ళిపోయారు లేకపోతే వచ్చే లోపే తను వెళ్ళిపోయాడు, ఇలా లోపే వచ్చే లోపే ఇచ్చే లోపే చెప్పే లోపే మాట్లాడే లోపే అనే అటువంటి పదాలను తెలియజేయడానికి బై ద టైం అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యావ్ గివెన్ హిమ్ బై ద టైమ్ హీ వెంట్, అతడు వెళ్ళే లోపే నేను అతనికి ఇచ్చాను. ఇక్కడ చూడండి వెళ్ళే లోపే అంటే బై ద టైమ్ హీ వెంట్, అతడు వెళ్ళే లోపే. ఓకే, ఇలా షీ హ్యాస్ టు గో బై ద టైమ్ హీ కమ్స్, అంటే అతడు వచ్చే లోపే ఆమె వెళ్ళాలి. బై ద టైమ్ హీ కమ్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ హీ కమ్స్ అంటే హీ కమ్స్ అంటే అతడు వస్తాడు కదండి, ఇక్కడ బై ద టైమ్, బై ద టైమ్ యాడ్ చేసినట్టయితే వచ్చే లోపే, అతడు వచ్చే లోపే. ఇలా యు మస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ బై ద టైమ్ అవర్ బాస్ కమ్స్, అంటే మా బాస్ వచ్చే లోపే మీరు తప్పకుండా ఇక్కడ నుండి తప్పించుకోవాలి, తప్పకుండా తప్పించుకోవాలి. ఇప్పటి వరకు బై ద టైం చూసారు, ఓకే, బై ద టైం అంటే లోపే వచ్చే లోపే చేసే లోపే మాట్లాడే లోపే అన్నట్టుగా తెలియజేయడానికే బై ద టైం అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక 10వ రకం చూసినట్టయితే బై డింట్ ఆఫ్,
బై డింట్ ఆఫ్ ఇది ఈడియం అండి. ఓకే అసలు అది ఈడియం ఆఫ్ ప్రిపోజిషన్ అని మనకు సంబంధం లేదు. మనకి కావాల్సింది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి పదం మీనింగ్ తెలిసి ఉండాలి. ఓకే ఓకే. బై డింట్ ఆఫ్ అన్నట్లయితే కారణం చేత లేదా నందువల్ల. ఓకే సులువుగా అర్థమవుతుందని నందువల్ల అని పెట్టాను, కానీ అర్థం ఏంటంటే కారణం చేత లేదా నందువల్ల. ఇప్పుడు చూడండి మనం అప్పుడప్పుడు అంటాం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన కారణం చేత నేను రక్షింపబడగలిగినాను, నేను రక్షింపబడగలిగినాను. మీరు ఇక్కడికి వచ్చిన కారణం చేత లేకపోతే మీరు ఇక్కడికి వచ్చినందువల్ల నేను రక్షింపబడగలిగినా అంటే నన్ను రక్షించారు అన్నట్టుగా అర్థం రావడం జరుగుతుంది. ఓకే ప్లీజ్. ఇలా కారణం చేత అన్న నందువల్ల అన్న అర్థం ఒకటే అండి. ఒకటే ప్లీజ్. ఓకే ఎగ్జాంపుల్ చూద్దామండి. హీ సక్సీడెడ్ బై డిడ్ంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే అతడు కష్టపడిన కారణం చేత సాధించాడు. అతడు కష్టపడిన కారణం చేత సాధించాడు. ఇక్కడ కారణం చేత అనేది మీకు ఇక్కడ చూడండి చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అతడు కష్టపడిన కారణం చేత సాధించాడు ఇదేంటి అని అన్నట్టుగా ఉంటుంది, కానీ సులువుగా అర్థం అవ్వాలంటే అతడు కష్టపడినందువల్ల సాధించాడు. కష్టపడినందువల్ల ఇక్కడ చూడండి కష్టపడినందువల్ల ఇక్కడ అందుకే మెన్షన్ చేశాను నందువల్ల. ఒకటి ప్రెస్. ఇలా సులువుగా దీని అర్థం చేసుకోండి. ఒకటి ప్రెస్. కారణం చేత అనే పదాన్ని వదిలిపెట్టండి, నందువల్ల అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా ప్లీజ్. హీ సక్సీడెడ్ బై డింట్ ఆఫ్ హార్డ్ వర్క్ అతడు కష్టపడిన కారణం చేత సాధించాడు లేదా కష్టపడినందువల్ల సాధించాడు. బై డింట్ ఆఫ్ గ్రేట్ పేషెన్స్ షీ గ్రో అప్ హర్ చిల్డ్రన్ అంటే గొప్ప ఓపిక ఉన్నందువల్ల ఆమె తన పిల్లల్ని పెద్దవాళ్ళని చేసింది. ఇలాంటి గొప్ప ఓపిక ఉన్నందువల్ల, ఇక్కడ ఉన్నందువల్ల అనే స్థానంలో కారణ చేత అని కూడా వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి. ఉన్నందువల్ల అంటే ఇక్కడ నందువల్ల అని వచ్చింది కదండి. ఇలా నందువల్ల అని తెలియజేయడానికి మీకు ఇక్కడ నందువల్ల అని మెన్షన్ చేస్తాను. ఓకే. అవర్ ప్రాబ్లమ్స్ వర్ క్లియర్ బై డింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు ఉన్నందువల్ల మా సమస్యలు తీరిపోయాయి. మా సమస్యలు తీరిపోయాయి. హీ రీచ్డ్ ద టాప్ బై డింట్ ఆఫ్ గ్రేట్ ఎఫర్ట్ అంటే గొప్ప ప్రయత్నం కారణం చేత అతడు మంచి పేరు తెచ్చుకోగలిగాడు. మంచి పేరు తెచ్చుకోగలిగాడు అంటే బెటర్ అని గుడ్ నేమ్ అని అంటుంటారు కదా మరి ఇక్కడ ఏంటి అని అన్న. ఇక్కడ టాప్ అని వచ్చింది. ఇక్కడ చూడండి హీ రీచ్డ్ ద టాప్ అంటే చాలా పైకి చేరుకున్నాడు. పైకి చేరుకున్నాడు అంటే పైకి చేరుకున్నాడు అంటే అర్థం వేరుగా వస్తుందని ఇక్కడ మంచి పేరు తెచ్చుకోగలిగాడని మెన్షన్ చేస్తుంది. ఓకే ప్లీజ్. ఓకే కాబట్టి కన్ఫ్యూజ్ కాదు. ఓకే కానీ అర్థం ఏంటంటే బై డిడ్ంట్ ఆఫ్ అంటే మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది కారణం చేత. ఇంకా సులువుగా గుర్తుండాలి అని అంటే ఉన్నందువల్ల అంటే చేసినందువల్ల వచ్చినందువల్ల మాట్లాడినందువల్ల అనేటువంటి పదాలను తెలియజేయడానికి ఇక్కడ బై డిడ్ంట్ ఆఫ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. బై డిడ్ంట్ ఆఫ్. ఓకే ఇక్కడ చూసినట్టయితే బై ద వే, సారీ అండి బై ద వే కాదు బై ద బై, బై ద బై అని అన్నట్లయితే అన్నట్టు అంటే ఇక్కడ అర్థం చూడండి బై ద బై అనన్నా లేదా బై ద వే అనన్నా అర్థం ఒకటే అండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా ప్లీజ్. బై ద బై ఇక్కడ నేను ఒకటి మాత్రమే మెన్షన్ చేశాను, టెక్స్ట్ చేశాను. బై ద బై అన్నా లేదా బై ద వే అన్నా అర్థం ఒకటే అన్నట్టు అంటే మనం అప్పుడప్పుడు చూడండి మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు సడన్ గా అనుకోకుండా ఆ విషయాన్ని అద్దరితో ఆపేసి మళ్ళీ వేరే విషయం చెప్తుంటామండి. వేరే విషయం చెప్తుంటాం అంటే ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని అంతటితోనే ఆపేసి మళ్ళీ వేరే ఒక విషయం చెప్పడానికి ఇక్కడ అన్నట్టు అనే పదాన్ని వాడడం జరుగుతుంది. మనం మూవీస్లో కూడా చాలా చూస్తుంటాం. ఓకే అన్నట్టు మీ తమ్ముడు వచ్చాడు, అన్నట్టు మీ ఫ్రెండ్స్ వచ్చారు అని అంటుంటారు కదండి. ఇలా అన్నట్టు అనే పదాన్ని తెలియజేయడానికి బై ద బై లేదా బై ద వే అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే ఎగ్జాంపుల్ చూసినట్టయితే యువర్ బ్రదర్ ఈజ్ సో హ్యాండ్సమ్ బై ద బై యువర్ బ్రదర్ హ్యాస్ కమ్ అంటే ఇక్కడ చూడండి మీ సోదరుడు, సారీ ఇక్కడ సోదరుడు, సారీ ఇక్కడ సోదరుడు అని మెన్షన్ చేశాను, టెక్స్ట్ చేశాను. సారీ ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేసినట్లయితే సారీ. సోదరుడు ఓకే మీ సోదరుడు అందంగా ఉంటాడు అన్నట్టు మీ సోదరుడు వచ్చాడు. ఇక్కడ చూడండి యువర్ బ్రదర్ ఇస్ సో హ్యాండ్సమ్ అని చెప్పి ఈ టాపిక్ ని ఇంతటితోనే వదిలేసి బై ద బై అన్నట్టు మీ బ్రదర్ వచ్చాడంటే టాపిక్ అనేది చేంజ్ చేస్తాడు, విషయాన్ని వేరుగా చేస్తాడు. ఇలా ఏదైనా కనుండి ఒక విషయం మాట్లాడుతూ ఆ విషయాన్ని అంతటితోనే వదిలేసి మళ్ళీ అనుకోకుండా వేరే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ బై ద బై లేదా బై ద వే అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఐ ఆమ్ గోయింగ్ నౌ బై ద బై వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ లంచ్ అంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను అన్నట్టు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు. ఇలా
అన్నట్టు అని తెలియజేయడానికి బై ద బై లేదా బై ద వే అనే పదాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే బై అండ్ బై, బై అండ్ బై అని అంటే తొందరలో లేదా కొద్ది కాలంలో. ఓకే ఫ్రెండ్స్, తొందరలో లేదా కొద్ది కాలంలో అంటే సూన్ మనం అంటుంటాం కదండి, తొందరగా సూన్ అని చెప్తుంటాం కదా, ఇలా తొందరలో అని తెలియజేయడానికి అంటే సూన్ అనే పదానికి బదులుగా మనం ఇక్కడ బై అండ్ బై అనే పదాన్ని కూడా వాడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంటే తొందరలో లేదా కొద్ది కాలంలో అనే పదాన్ని తెలియజేయడానికి బై అండ్ బై అనే పదాన్ని వాడించండి. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే అంటే ఈ ఈడియం ని వాడించవచ్చు. ఓకే, హీ విల్ బి కమింగ్ బై అండ్ బై అంటే అతడు తొందరలో వస్తున్నాడు, అతడు తొందరలో వస్తున్నాడు అంటే తొందరలో అని ఇక్కడ కాకుండా కొద్ది కాలంలో వస్తున్నాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే కొద్ది కాలంలో లేకపోతే కొద్ది నిమిషాలలో కొద్ది సమయంలో వస్తున్నాడు అని తెలియజేయడానికి కూడా ఇక్కడ బై అండ్ బై అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం అప్పుడప్పుడు అంటున్నాం హీ విల్ బి కమింగ్ సూన్, అతడు తొందరలో వస్తున్నాడు. ఇక్కడ సూన్ అనే పదానికి బదులుగానే మనం ఇక్కడ బై అండ్ బై అని మెన్షన్ చేస్తాం, అంతేకాని పెద్దగా తేడా లేదు. ఓకే, షీ బికమ్స్ బెటర్ బై అండ్ బై, ఆమె కొద్ది కాలంలో మంచిగా అవుతుంది. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అప్పుడప్పుడు అంటున్నారు కదండి డాక్టర్స్, ఆమె బికమ్స్ బెటర్ అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంటారు. అంటే కొద్ది కాలంలో లేకపోతే తొందరలో కోలుకుంటుంది అన్నట్టుగా అర్థం అండి ఈ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, షీ బికమ్స్ బెటర్ బై అండ్ బై అంటే ఆమె కొద్ది కాలంలో మంచిగా అవుతుంది లేదా కోలుకుంటుంది అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇక 13వ రకం చూసినట్లయితే బై ఛాన్స్ అండి, ఇది అందరికైతే గుర్తుండేది. బై ఛాన్స్ అంటే అనుకోకుండా చేసే అటువంటి పదాలనే ఇక్కడ బై ఛాన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ మెట్ దెమ్ బై ఛాన్స్, నేను వారిని అనుకోకుండా కలిశాను. షీ హ్యాస్ గాన్ టు మీట్ హిమ్ బై ఛాన్స్, అనుకోకుండా ఆమె అతన్ని కలవడానికి వెళ్ళింది. ఐ హ్యావ్ గాటన్ ఇట్ బై ఛాన్స్, నేను దీనిని అనుకోకుండా పొందాను. ఇలాంటి షీ హ్యాస్ గాన్ టు మీట్ హిమ్ బై ఛాన్స్, అనుకోకుండా ఆమె అతన్ని కలవడానికి వెళ్ళింది. ఓకే డిఫ్రెన్స్, ఇలా బై చేస్తే అనుకోకుండా. ఓకే డిఫ్రెన్స్, బై గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ఉన్నాయండి, కానీ ఈ వీడియోలో ఇంతవరకు అయితే చెప్తున్నాను. ఒకవేళ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చకపోయినట్లయితే తప్పకుండా డిస్లైక్ చేయండి, అంతేకాకుండా ఎలా నచ్చలేదు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. హలో.